హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి విజయనగరం సైడ్ చేసే ఒక స్పెషల్ వంటకం, పాతకాలం నాటి పాకొండలు. ఎన్టీఆర్ జిల్లాలో అయితే మాత్రం ఈ వంటకం గురించి పెద్దగా తెలియదు, పెద్దగా చెయ్యరు కూడా. ఇంకా కొంతమంది అయితే మాత్రం పిల్లలు పాకేటప్పుడు పాకితే పాకొండలు అని ఈ పాకొండల్ని చేస్తాము. ఈ పాకొండలు అయితే మాత్రం చాలా బాగుంటాయి, తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది. అలాంటి ఈ పాకొండల్ని నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఇక్కడ కేజీన్నర బియ్యం తీసుకున్నాను. నేను కేజీ బియ్య పిండితోటి మాత్రమే ఈ పాకొండలు చేస్తాను, అర కేజీ ఎక్స్ట్రా తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయేంత గిన్నె కాకుండా కొంచెం పెద్ద గిన్నె తీసుకొని ఈ బియ్యాన్ని గిన్నెలో వేసేసుకొని నీళ్లు పోసేసి బాగా చేతితో పిసికి 2 సార్లు బియ్యాన్ని కడగాలి. ఈ బియ్యాన్ని కడిగిన తర్వాత 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం అరిసెలకి ఎలా అయితే నానబెట్టుకుంటామో అలాగే 12 గంటల తర్వాత ఒక్కసారి బియ్యాన్ని మళ్ళీ కడిగేసి మళ్ళీ నీళ్లు పట్టేసి పెట్టుకోవాలి. మూత అనేది పూర్తిగా మూసి పెట్టొద్దు, బియ్యం స్మెల్ వస్తాయి. కొంచెం ఓరగా కానీ లేదా క్లాత్ కానీ వేసుకోండి. నేను ఈ పాకొండలకి రేషన్ బియ్యమే తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే అవే తీసుకోండి, బాగుంటాయి. లేదంటే ఇంట్లో ఏ ఉంటే అవి వాడుకోండి. ఇంకిక్కడ మనకి 24 గంటలు అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి శుభ్రంగా బియ్యాన్ని కడిగేసి ఇంకిక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాంటి వెదురు బొట్టు ఉంటే ఇలాంటి వెదురు బొట్టులో బియ్యాన్ని వడేసుకోండి. ఇలాంటి బుట్ట లేకపోతే స్టీల్ బుట్ట అయినా వడబుట్టలు ఉంటాయి కదా, అందులో అయినా వేసేసుకోవచ్చు. ఈ బియ్యంలో ఉన్న వాటర్ అంతా కూడా శుభ్రంగా ఒడిసిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకోవచ్చు లేదా మిల్లుకు పంపించుకోవచ్చు. నేనైతే మిల్లుకే పంపిస్తున్నాను. వీలైనంత వరకు మిల్లుకే పంపించండి. పిండి అనేది మెత్తగా పడుతుంది, మిక్సీలో అయితే అంత మెత్తగా రాదు. ఇంకా మీకు కుదరకపోతే మిక్సీ పట్టుకోండి. కానీ మనం బియ్యాన్ని పిండి పట్టించుకునే ముందు బియ్యం పూర్తిగా డ్రై అయిపోయి ఉండకూడదు. మనం ఇలా బియ్యం పట్టుకుంటే చేతికి తడంటేలాగా ఉండాలి. ఇంక ఈ బియ్యాన్ని అయితే నేను మిల్లుకు పంపిస్తున్నాను. ఇంకా పిండి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఈలోపు మనం కొబ్బరి మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ నేను ఒక చిన్నది ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నాను. అంటే గ్రాముల్లో వచ్చేసి 50 గ్రాముల వరకు ఉంటుంది ఆ కొబ్బరి చిప్ప. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. అయితే ఇది మరీ మెత్తగా పౌడర్ అల్లే పట్టకుండా ఇలా కొంచెం బరకబరగ్గా, కొంచెం ఎక్కువ బరగ్గా ఉండేలాగా చూసుకోండి. పాకొండల్లో తినేటప్పుడు అవి తగులుతూ చాలా బాగుంటాయి. ఇంకా మనకు పిండి కూడా వచ్చేసింది. ఇంక ఇక్కడ చూసారా, ఇందాక నేను బియ్యం వేసిన కవర్ ఒకటి, మరి ఇప్పుడు పిండి వచ్చిన కవర్ ఒకటి. ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి, ఏదైనా సరే మన చేతిలో ఉన్నది మనం నోటి దాకా వెళుతుందో లేదో నమ్మకం లేదంటారు కదా మన పెద్దవాళ్ళు. ఇంకా నేను బియ్యం ఇచ్చి మా వారిని పిండి పట్టించుకురమ్మని పంపిస్తే ఇంక ఇందులోకి నువ్వులు తేవటం కోసం ఇంకా షాప్లోకి వెళ్ళారంట. ఇంక ఈలోపు ఆవు వచ్చేసి ఇంకా కవర్ని చించి కింద పడేసేసిందంట. ఇంక అలా పిండి అంతా పాడైంది. కాకపోతే గోవైనా తిన్న దాంట్లేండి, ఇంకా కొంచెం తిన్న వరకు తిని ఇంకా పోయిందిలే అన్నారు. సరేలే, మరీ వృధాగా మట్టిలో కలిసిపోకుండా ఆవుకైన ఆహారం అయింది కదా అని తృప్తి పడ్డాను. ఇంకా నయమే, మా వారు మిల్లుకు వెళ్ళగానే ఇంకా బెల్లం అది నానబెడతాను ఎప్పుడు, ఇంకా అలా నానబెట్టలేదు. అది కూడా మంచిదైంది. అయినా ఏం కాదులేండి, నానబెట్టినా కూడా అలా ఉంచేసి పక్కన మనం తెల్లారి పాకం పట్టుకోవచ్చు. ఇంకా వెంటనే బియ్యం మళ్ళీ కడిగి నానబెట్టేసి ఇంకా తెల్లారి పట్టించాను ఈ పిండి. మీకు ఈ విషయం అంతా చెప్పకుండా నేను రెసిపీ చేసి చూయించేయచ్చు. కొంతమంది కవర్ చూసి గుర్తుపడతారు, కొంతమంది అదేమీ పట్టించుకోరు. మరి ఎందుకు చెప్పానంటే, ఎవరి జీవితంలో అయినా సరే ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు అయినా సరే అనుకోనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పాలనిపించింది మీకు. ఇంక చూడండి, ఇక్కడ మనకు పిండి కూడా వచ్చేసింది. ఈ పిండి ఒకవేళ మీరు పాకం పట్టుకోవటం ఏదైనా లేట్ అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి వెంటనే. ఇంక ఇక్కడ మనం పిండిని పట్టుకుంటే ఇలా ముద్దలాగా అవ్వాలి, తడితడిగా ఉండాలి అలా. అలాగని మరీ నీళ్లు కారుతా ఉండకూడదు. ఈ పిండి అంతా కూడా ఒకసారి జల్లించేసుకోవాలి. పిండి మాత్రం చాలా మెత్తగా ఉండేలాగా చూసుకోండి ఈ పాకొండలకి. ఇంకా 1 కేజీ బియ్యం మనం మిల్లు పట్టించుకోవాలన్నా కూడా పడుతున్నారు ఈరోజు మిల్లుల దగ్గర కూడా. ఆ మిక్సీలో చాలాసేపు పడుతుందండి. కొంచెం ఓపిక చేసుకొని మిల్లు ఉంటే దగ్గరలో మిల్లులోనే పట్టించుకోండి. ఇంక ఇప్పుడు బియ్య పిండి అంతా కూడా జల్లించేసుకున్నాం కదా, ఈ పిండి అంతా కూడా ఇలా అదిమి పెట్టి ఉంచుకోండి, ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను కేజీ బియ్యానికి బెల్లం తీసుకుంటున్నాను, మీకు కొలత ప్రకారం కూడా చూపిస్తాను. ఇంకా ఈ గిన్నెతో నేను పిండి వేసి చూపిస్తాను ఎంత పడుతుంది అన్నది. ఈ గిన్నెతోటే బెల్లం కూడా తీసుకుంటాను. మనం 1 కేజీ బియ్యానికి 35 కేజీ బెల్లం వేసుకోవాలి అరిసెలకు వేసుకున్నట్టే.
మీరు కప్పుల కొలతల్లో తీసుకోవాలనుకుంటే పెద్దదైనా చిన్నదైనా ఇలా ఒక గిన్నెతోటి సగానికి పైగా ఉండేలాగా బెల్లం తరిగి వేసుకోండి. నేను పిండి ఎంత పడుతుంది ఒక గిన్నెకి అన్నది మీకు చూపిస్తాను. ఇంక ఈ గిన్నెలో ఒక 150 ml వరకు వాటర్ వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు ఇలా తిప్పుకుంటూ కరిగించుకోవాలి. ఇంకా మనకు బెల్లం అంతా కూడా ఇక్కడ కరిగిపోయింది. ఇంక ఇప్పుడు మనం ఎందులో అయితే పాకం పట్టుకుందాం అనుకుంటున్నామో అందులో వడకట్టేసుకోవాలి. మనకు బెల్లంలో ఇసుక లాంటిది ఉంటుంది కదా, మీరు పాకానికి తీసుకునేటప్పుడు ఎలాంటి గిన్నె అయినా సరే మనం పిండి వేసి కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోండి. ఇంక ఇప్పుడు వడకట్టుకున్న పాకాన్ని కూడా ఇంక పొయ్యి మీద పెట్టేసుకొని ఈ పాకం వచ్చే వరకు కూడా ఇలా ఉడికించుకోవాలి, ఇలా తిప్పుకుంటూ ఉండండి. ఇంక ఇలా చూస్తూ చూస్తూ ఉండగానే మనకు బెల్లం పాకం చిక్కబడుతుంది. ఆ చిక్కబడింది కూడా మనకు అర్థమవుతుంది. ఈలోపు మనం ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా పాకం చూసుకుంటూ ఉండాలి. చిక్కబడింది అనుకున్న తర్వాత 1-2 సార్లు చూసుకోండి. ఒకేసారి పాకం వచ్చిందేమి మనకు అర్థం కాదు. ఈ పాకం మనకి అరిసెల పాకంలాగా ఉండపాకం రావాలి, మరీ రాయిలాగా రానివ్వద్దు, అలాగని మరీ పలచగా ఉండకాకుండాను ఉండొద్దు. ఇందాక తీసినప్పుడు రాలేదు మనకు పాకం, ఇప్పుడు చూడండి ఇలా ఉండలాగా అవ్వాలి మనం పట్టుకుంటే. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం మిక్సీ పట్టుకుని ఎండు కొబ్బరి పొడి ఉంది కదా ఆ కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇందులోకి మనం గసగసాలైనా వేసుకోవచ్చు లేదా నువ్వులైనా వేసుకోవచ్చు. 1-2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసాను నేను, తెల్ల నువ్వు పప్పు ఉంటాయి కదా వేసుకోవచ్చు. 4 యాలక్కాయల పొడి వేసుకోవాలి. ఇందులో మీరు నువ్వులు వేసుకున్నా గసగసాలు వేసుకున్నా ఏవి వేసుకున్నా కూడా ఏమాత్రం వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అలా వేసేసుకోవచ్చు. ఇందులో నూనె కానీ నెయ్యి కానీ ఎలాంటివైనా సరే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడ మనం ఏ గిన్నెతోటి అయితే సగానికి పైగా బెల్లం తీసుకున్నామో అదే గిన్నెతోటి ఒక గిన్నె పిండి తీసుకున్నాను. ఈ పిండి పూర్తిగా పట్టేసి ఇంకొక 1/2 గిన్నెకు పైగా పిండి పట్టింది. ఇంక ఇప్పుడు ఇలా దోసెతోటి ఇద్దరుంటే గనక ఒకళ్ళు ఇలా పిండిని నలుపుతూ వేస్తే మనకు తేలిగ్గా పిండి కలిసిపోతుంది. ఇంక పొడి పొడిగా లేకుండా బాగా కలిసేలాగా ఇలా తెడ్డుతో కానీ లేదా వెడల్పుగా ఉండే గెరెట్తోటి కానీ ఇలా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మనం 1 గిన్నె పిండి తీసుకున్నాం కదా అది అయిపోయి మళ్ళీ 1/2 గిన్నె పిండి తీసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇది కూడా వేస్తూ కలుపుకుంటున్నాము. ఈ పిండి అంతా పట్టలేదు, 1/2 గిన్నెకు పైగా పట్టింది. పిండి మరీ గట్టిగా రాయల్లే కలుపుకోకూడదు, అలాగే మరీ జారుగా జారిపోతున్నట్టు ఉండేలాగా కలుపుకోకూడదు. కొంచెం అనుకనుగ్గా ఉండేలా కలుపుకోవాలి, ఉండొచ్చేలా కలుపుకోవాలి. మనం ఇలాంటివి చేసుకునేటప్పుడు మాత్రం పిండి అనేది మిగులు ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే మనకి ఇంట్లో తడి పిండి ఉండదు. ఏదైనా కొంచెం తక్కువైనా కూడా ఆ రెసిపీ పాడైపోతుంది. ఇదిగోండి నేను ముందు 1 గిన్నె తీసుకున్నాను, తర్వాత 1/2 గిన్నె తీసుకున్నాను కదా, ఈ మాత్రం పిండి మిగిలింది. ఇది 1/2 గిన్నెకి తక్కువగా ఉంటుంది. అంటే మనం 1/2 గిన్నెకు పైగా బెల్లం తరిగిన బెల్లం తీసుకుంటే ఇంకా 1 గిన్నె 1/2కు పైగా పిండి పట్టింది. ఇదిగోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా పిండి పట్టుకుంటే మనం మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండేలా కాకుండా అనుకనుగ్గా. ఇందులో మనం నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయలేదు కదా, మనకు చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోండి. ఇంక ఈ పిండిని కొంచెం కొంచెంగా ఇలా ఉండల్లాగా తీసుకొని ఇంకా ఇలా అరచేతిలో పెట్టేసుకొని రౌండ్గా బాల్లాగా చేసుకోవాలి. మరీ చిన్న సైజ్ చేసుకోవద్దు, మరీ పెద్ద సైజ్ చేసుకోవద్దు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ సైజ్ చేసుకోండి చాలు. మీరు ఏ సైజ్ చేసుకున్నా కూడా అన్నీ ఒకే సైజు ఉండేలాగా చూసుకోండి. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి, ఈ సైజ్ చేసుకోండి, బాగుంటాయి. ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. మనం కడాయికి ఒకసారి సరిపోయే అన్ని చేసుకొని ఇంకా మనం కడాయి పెట్టేసుకోవచ్చు. ఇంక ఇక్కడ అమ్మ చేస్తుంది. ఇంకా నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఇంక ఈ పాకుండలకి పాకం పట్టడం ఎంత ముఖ్యమో ఇంక వీటిని వేయించుకోవటం కూడా అంతే ముఖ్యమో. ఇంక వీటికి ఆయిల్ మరీ పొగలు కక్కే అంత వేడవకూడదు, కొంచెం వేడైతే చాలు. ఇంక ఇక్కడ నేను ముందు అయితే 1 వేసి చూస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనం వీటిని ఏమాత్రం వెంటనే ఏం కదిలించాల్సిన అవసరం లేదు, నిదానంగా వేగనివ్వాలి. ఒకవైపు ఇలా వేగిన తర్వాత అప్పుడు తిరిగేసుకొని ఇలా కాలిన తర్వాత మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంక ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు కడాయిని బట్టి కడాయిలో వేసిన ఆయిల్ని బట్టి ఈ ఉండలు వేసుకోండి. మరీ ఎక్కువ ఎక్కువ కిటకిటలాడేలాగా వేయొద్దు, కొంచెం ఫ్రీగా వేగేలాగా వేసుకోండి. మా కడాయి అయితే పెద్దదే కాబట్టి ఇంకా ఆయిల్ కూడా ఎక్కువే వేసాను కాబట్టి నేను 15 వరకు వేశాను. ఇలా వేసిన తర్వాత వెంటనే ఏం కదిలించాల్సిన అవసరం కూడా లేదు. మనకు ఒకవైపు కాలాయి అనుకున్న తర్వాత ఇలా నిదానంగా కదిలించాలి. ఇవి పైకి కూడా పొంగవు అరిసెలు బూరెల్లాగా.
ఆయిల్లో మునిగే ఉంటాయి, ఎందుకంటే ఇవి వండలు కాబట్టి ఇంకా పైకి తేలవు, గట్టిగా ఉంటుంది కాబట్టి పిండి. ఇలా నిదానంగా చక్కగా తిప్పుకుంటూ ఇంకెలా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇంకా తీసేసుకోవాలి. చూడండి మంచి గోల్డ్ కలర్లో ఎంత బాగున్నాయో చూడటానికి, గులాబ్ జామున్స్ లాగా ఉన్నాయి కదా. ఇంక ఇవన్నీ కూడా ఇలా తీసుకున్న తర్వాత మిగతావన్నీ కూడా ఇలాగే వేయించేసుకోండి. ఇక్కడ మీకు పాకొండల గురించి తెలిసిన వాళ్ళకి ఒక చిన్న డౌట్ రావచ్చు. పాకొండలు అంటే ఇలా పగుళ్ళు వచ్చాయి కదా, పగుళ్ళు రాకుండా చేయొచ్చు కదా సావిత్రి గారు అని మీరు అనొచ్చు. పగుళ్ళు రాకుండా కూడా చేయటం అయితే చేయొచ్చు, కానీ ఇలా పగుళ్ళు వచ్చినవి మాత్రమే మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. పగుళ్ళు రాకుండా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో చెప్పనా. ఇందాక మనం బెల్లం పాకాన్ని వండపాకం తీసాం కదా, అంత పాకం రానివ్వకూడదు, కొంచెం లూజ్ లూజ్గా ఉండే పాకం రానివ్వాలి. ఇంకా పాకంలో బియ్యం పిండి కూడా ఎక్కువ పడుతుంది, మనకు స్వీట్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా అవి వండలు చేసి ఆయిల్లో వేసినప్పుడు అవి లోపల వేగవు, పిండి పిండిగా అలాగే ఉండి పైకి మాత్రం కాలుతుంది. ఇంకా అది అన్నమాట వాటికి వీటికి ఉన్న తేడా. నేను ఒకసారి అలా చేసి చూసి అవి అలా లోపల పిండి పిండిగా ఉన్నాయి కాబట్టి, ఇవి పగుళ్ళు వచ్చిన చాలా బాగున్నాయి కాబట్టి ఇంకా ఇలా చేసినవే చూపించాను. మనకి తినటానికి టేస్టీగాను ఉంటాయి, ఇవి నిల్వ కూడా ఉంటాయి. ఇంకా సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఇంకా ఇక్కడ ఎరగదీసి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత గట్టిగా ఉందో, లోపల పిండి పిండిగా ఉండకుండా చక్కగా వేగిపోయి ఉంటుంది. కొంతమంది అరిసెలు కూడా గట్టి పాకం తీసుకొని గట్టిగా చేసుకుంటారు, అలాంటి వాళ్ళకైతే మాత్రం అసలు ఏమా నచ్చుతాయండి. మేము అరిసెలు మెత్తగా చేసుకున్నా కూడా మాకే చాలా బాగా నచ్చాయి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనకి 20 రోజులు 4 రోజులు దాకైనా ఏం పాడవ్వవు, నిల్వ ఉంటాయి. మీకు వీడియో కొంచెం లెంత్ అయినా కూడా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీగా పాకుండలు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయన్నది కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.